హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి చాలామంది అయితే విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు క్యాన్సిల్ చేయాలని దీనికి సంబంధించి టెన్త్ ఎగ్జామ్స్పై కరోనా పంజా అంటూ మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలని కూడా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాజ్ యూజువల్గా ఫాలో అవుతుందండి అదేవిధంగా ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి పదవ తరగతి పైన కోవిడ్ పంజా పాఠశాలలో సాగుతున్న విద్యార్థులు అక్కడ పాఠశాలలో తగ్గుతున్న విద్యార్థులు హాజరు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా డిస్టిక్ నుంచి అయితే ఈ అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు హాజరైతే తగ్గుతుంది భయంతో కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని బయటకు అయితే పంపించేందుకు ఇష్టపడడం లేదు కొన్ని బడులో విద్యార్థులు ఉపాధ్యాయులు కోవిడ్ బారిన పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన అయితే నెలకొంది ప్రస్తుత పదో తరగతి విద్యార్థులకు మాత్రమే బడులు నిర్వహిస్తున్నారు రెసిడెన్షియల్ బడుల్లో వసతి గృహాలను కొనసాగిస్తున్నారు విద్యా సంస్థల్లో ఎన్ని నిబంధనలు అమలు చేసినా విద్యార్థులు గుంపులు గుంపులుగా కావటం పాజిటివ్గా అయితే ఇక్కడ మారుతుంది ఇప్పటికే పాఠ్యపణాళిక దాదాపుగా పూర్తయింది పరీక్షల కోసం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు విద్యార్థులు విద్యార్థులైతే బడులు పం ఇక్కడ రప్పించడంపై విద్యావేత్తలు అయితే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా చూస్తే పాజిటివ్ కేసు నమోదు అయితే ఆందోళనే పాఠశాల ఇక్కడ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులు ఎవరికి కరోనా సోకినా కూడా దీన్ని వ్యాప్తి అధికంగా అయితే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ కొన్ని జిల్లాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది గుంటూరులో ఒక ఉపాధ్యాయుడికి అయితే కరోనా రావడంతో ఆయన కుటుంబ సభ్యులకు అది సోకింది అదేవిధంగా ఇక్కడ గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం జగ్గాపురం ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు కరోనా సోకింది మరో ఉపాధ్యాయుడికి అయితే కుటుంబ సభ్యులకు పాజిటివ్ రావడంతో విద్యార్థులకు ఇళ్ళకైతే పంపించి వేశారు ఇక విజయనగరం కప్పా పాఠశాలలో ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్గా తేలగా మరో ఇద్దరికి కరోనా లక్షణాలు అయితే ఉన్నాయి అయినా సోమవారం వరకు మాత్రమే సెలవులు అయితే ప్రకటించారు ఇక విజయవాడ విద్యాధరాపురం రామరాజ్యనగర్ జిఎన్ఆర్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులకు పాజిటివ్గా తేలింది ఈ బడిలో తొంభై మందికి పైగా పదో తరగతి విద్యార్థులు ఉన్నారు ఐదు రోజులు పాఠశాలకు అయితే ఇక్కడ సెలవు ప్రకటించారు ప్రకాశం జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం తర్వాత సెలవు దినాల్లో నిర్వహించే ప్రత్యేక తరగతులను అయితే రద్దు చేశారు ఇక అరవై శాతం లోపే అయితే హాజరు అయితే జరుగుతుంది ఇటువంటి కరోనా కేసుల కారణంగా ఇక్కడ ఏ డిస్టిక్లో చూసినా కూడా కేవలం అరవై శాతం లోపే విద్యార్థులు అయితే హాజరవుతూ ఉన్నారు సో ఇదే కొనసాగుతూ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అటు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కానీ అటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ ఇక్కడ రద్దు చేయడం అయితే తప్ప వేరే ఆలోచన అయితే ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఏమీ కూడా చేయలేదు చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటన్నదని ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఇస్తూ ఉంటాను ఫాలో అవుతానండి